జై అంటూ మొదలుపెట్టి మనం సినిమాతో తనలో ఉన్నటువంటి టాలెంట్ని అందరికీ కూడా చూపించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మరి ఈ సినిమాలో ఆల్రెడీ మూడు పాటలు మనం ఇప్పటివరకు విన్నాం ప్రతి పాట కూడా మన అందరి మనసుల్ని కూడా దోచుకుంది మరి ఇవాళ అనూప్ గారు మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఇబ్బంది పెడతాం అక్కడ నుంచి ఒక ప్రాపర్టీ తీసుకురండి అక్కడ పియానో గిటారు డ్రమ్స్ ఇలాంటివి లేవు చూడండి చూడండి ఏ ప్రాపర్టీస్ దాచాం మీకు నచ్చిన ప్రాపర్టీ తీసుకురండి పర్లేదు డైలాగ్స్ ఏమి అడగను అది పట్టుకొని మీ స్పీచ్ ఇవ్వండి ఓకే సరే డన్ అందరికి నమస్కారం అండి మీడియా వారందరికీ అండ్ ఇక్కడ కూర్చున్న పెద్ద వారికి గుడ్ ఈవినింగ్ ఒక ఉత్సవం అనేది నిజంగా ఉత్సవం లాంటిదండి బికాస్ ఒక సెలబ్రేషన్ ఎప్పుడైతే అరవింద్ స్టోరీ చెప్పారో ఇప్పటి వరకు కూడా దిస్ ఈజ్ ఎ ఎస్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్ అంటే వర్కింగ్ ఫర్ దిస్ మూవీ అండి ఎందుకంటే ఈ జానర్ ఆఫ్ మూవీ నాకు చాలా ఇష్టమైన జానర్ బికాజ్ చిన్నప్పుడు నేను నాటకాలు నాటకాల్లో నేను కూడా ఒక్కటి రెండు నాటకాల్లో లెగ్ హార్మోనియం వాయించానండి నాకు లెగ్ హార్మోనియం అంటే చాలా ఇష్టం సో నాటకాల్లో లెగ్ హార్మోనియం ప్లే చేస్తారు లైక్ నెక్స్ట్ లెవెల్లో ప్లే చేస్తారు బికాజ్ ఒకటే హార్మోనియంతో అన్ని ఫీల్స్ దానిపైన పలికిస్తారు సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అంటే మన డ్రామా ఆర్ నాటక రంగస్థలం వాళ్ళు వాళ్ళకందరికీ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి బికాస్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక స్టేజ్ పైన లైవ్ చేయాలంటే ఎంత కష్టం అనేది వాళ్ళకే తెలుస్తుంది బికాజ్ ఇక్కడ మేము రికార్డింగ్ స్టూడియోస్లో ఒక టేక్స్ ఒక టూ టూ టేక్సా టెన్ టేక్సా అలా మంచిగా రాకపోతే మళ్ళీ కట్ చేసి టేక్ చేస్తాం బట్ వన్స్ స్టేజ్ పైన వచ్చిన తర్వాత ఆడియన్స్ ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ అండ్ ఆఫ్ టు ఆల్ ద ఆర్టిస్ట్ అండి అండ్ ఇక్కడ సురభి నాటక వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి లేచి నిలబడతారండి యా అందరం గట్టిగా చెప్పట్లు కొడదామా లైఫ్ అంటే ఓ వింతగా నాటకం అనే సాంగ్లో వాళ్ళు కూడా సాంగ్స్ పాడారు అండ్ డైలాగ్స్ చెప్పారు అండ్ వీటికన్నిటికీ కారణమైన అర్జున్ సాయి అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్ అర్జున్ అర్జున్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అండ్ డెఫినెట్గా నాకు చాలా నమ్మకం ఉంది అర్జున్ పైన బికాస్ ఇంతమంది ఆర్టిస్టులని ఒక ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే డైరెక్టర్కి ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అండి బట్ ఈ హ్యాండిల్ ఇట్ వెరీ అంటే ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా ఇంపార్టెన్స్ ఏది కూడా తగ్గకుండా ఈ బ్యాలెన్స్డ్ ఇట్ అండ్ మీరు రేపు థర్టీన్త్న ఫిలిం రిలీజ్ అవబోతుంది కదా మీరే చూస్తారు ఈ ఫిలింలో అన్నీ ఉన్నాయండి ఇట్స్ నాట్ ఓన్లీ ఎ డ్రామా అండి డ్రామా లైక్ ఇట్స్ బేస్ డ్రామా బ్యాక్డ్రాప్ట్ అయినా కూడా ఇట్ హ్యాస్ అ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ అమాంగ్ రెజినా అండ్ దిలీప్ అండి అండ్ దిలీప్ లెట్ మీ సే యూ లైక్ యూ హ్యావ్ అండ్ ఇందాక రఘుబాబు గారు చెప్పినట్టు యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వే టు గో లైక్ సూపర్ టాలెంటెడ్ దిలీప్ ఫస్ట్ ఫిలిం లాగా లేదు యాక్చువల్లీ నేను చూశాను డాన్స్ అయినా కూడా ఫైట్స్ ఎస్పెషలీ ఫైట్స్ యూ కిల్ ఇట్ అండ్

ఐ హీన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బట్ స్టిల్ ఒక ప్యాషన్తోని ఒక ఎలాగైనా మంచి ప్రాజెక్ట్ చేయాలని మీరు ఇంకా చాలా ఫిలిమ్స్ చేయాలి సార్ అండ్ దిస్ ఫిలిం షుడ్ బి లైక్ ఒక జస్ట్ ఒక వన్ స్టెప్ ఇలా చాలా ఫిలిమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ ఫిలింలో లిరిక్స్ రాసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు భాస్కర్ భట్ల గారు వనమాలి గారు దే డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ ఈ ఫిలిం థర్టీన్త్ నా రిలీజ్ అవబోతుంది సో అందరు కూడా ఈ ఫిలిం చూసి అందరూ ఈ ఫిలింని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు మై త్రీ మూవీస్ ఫార్ రిలీజింగ్ ఇట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనూప్ గారు మరి మీ ప్రాపర్టీ ఫేవరెట్ ప్రాపర్టీ ఏదైనా పట్టుకుని మేము డైలాగ్ చెప్పమని అడగం కానీ ఒక పాట రెండు లైన్లు మీరు ఏదైనా పాడితే వినాలని మేమైతే వెయిట్ చేస్తున్నాం సింపుల్ దిమ్మంటారా ఇది ఓకేనా మ్యాచింగ్ ఆహా ఎంత మాధుర్యము భలా బాలక భలా లైఫ్ అంటే ఓ వింత నాటకం ఎవరి క్యాన్ యూస్ వన్ టూ త్రీ ఫోర్ లైఫ్ అంటే ఓ వింత నాటకం అంటే ఓ నాటకం సో మచ్ ఎప్పుడు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో దాన్ని వాయిస్తూ ఆయన పాడడం అలవాటు బట్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఒక డిఫరెంట్ ప్రాపర్టీతో ఆయన పాడి మనందరితో పాడించి వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు